మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము కేతువు యొక్క రాశి మార్పు సింహ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. సింహ రాశి వారికి రెండవ స్థానంలో కేతు వస్తున్నాడు. రెండవ స్థానం అంటే ధనస్థానం. ధనస్థానంలోకి కేతువు యొక్క ప్రభావం కలిగినప్పుడు సింహరాశి వారు 568 రోజుల పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, 568 డేస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 30, అంటే 2023 అక్టోబర్ 30వ తేదీ నుంచి 2025 మే 20 మార్నింగ్ 6 o'clock వరకు కేతువు మీ రాశికి రెండవ స్థానమైనటువంటి కన్యారాశిలో ఉంటాడు. సహజంగా కేతువు కనుక రెండవ స్థానంలో కనుక ఉంటే జాతకులకు ఏ విధంగా ఉంటుందంటే, కేతువు మన పూర్వీకులకు సంబంధి, అంటే తాతకి, తండ్రికి, తాతకు, ముత్తాతకు, ఇంకా వారి యొక్క ఫోర్ ఫాదర్స్కి సంబంధించినటువంటి కారకుడు. ఎప్పుడైతే కేతువు రెండవ స్థానంలోకి వస్తాడో వారసత్వంగా వచ్చేటటువంటి సంపదను సింహరాశి వారు పూర్తిగా అనుభవించగలుగుతారు. అంటే వారసత్వ సంపద చక్కగా లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రెండవ స్థానంలోకి కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది శీఘ్రంగా నెరవేరుతుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా ఉత్తమమైనటువంటి లాభాలను గడిస్తారు. కానీ వీరి ఉద్యోగం ఎలా ఉంటుందంటే, వీరి ఉద్యోగ జీవితం కానీ వ్యాపార జీవితం కానీ ఎలా ఉంటుందంటే, తరచుగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. చేసేటటువంటి పదవిలో, చేసేటటువంటి ఉద్యోగంలో దాన్ని మించినటువంటి దానికి, అంటే దానికంటే ఉన్నతమైనటువంటి పదవిని పొందే అవకాశం కూడా కలుగుతుంది. దాంతోపాటు అధికారం కూడా కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ జాతకులకు, అంటే సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఆకస్మికమైనటువంటి అధికార ప్రాప్తి, అధికార యోగం అనేటటువంటిది కూడా ఇక్కడ సింహరాశి వారికి కలుగుతుంది. ఇంకా ఈ రెండవ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కనుక ఉంటే మాట్లాడేటటువంటి మాట 568 రోజుల పాటు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ సింహరాశి వారికి మాట తూటలాగా పేలుతుంది. అంటే సాఫ్ట్గా మాట్లాడుతున్నప్పటికీ ఎదుటివారు దానిని చాలా హార్డ్గా రిసీవ్ చేసుకుంటారు, హార్ష్గా ఉంటాయి. కాబట్టి మాట్లాడేటటువంటి మాట, మాట బయటికి రాకముందే ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఎవరైతే అనాలోచితంగా మాట్లాడతారో తద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఇప్పటిదాకా సింహరాశి వారిలో ఎవరైనా సరే నాస్తికులుగా ఉన్నటువంటి వారు ఉంటారు. దేవుడు లేడు, ఎవరు లేరు, నేనే గొప్ప, లేదా నేను మనిషి చేస్తేనే డెవలప్ అవుతాడు, చేయకపోతే ఏం కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎవరైతే నాస్తికులుగా ఉన్నటువంటి వారు ఉంటారో, ఆ నాస్తికులుగా ఉన్నటువంటి వారు కూడా ఆస్తికులుగా, అంటే అర్థం ఏమిటంటే దేవుడి మీద భారాన్ని పెంచుతూ ఉంటారు. దైవ బలం పెరుగుతుంది, దైవం అంటే నమ్మకం కలిగేటటువంటి విధంగా వీరి యొక్క ప్రవర్తన కూడా మారుతూ ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటు మాట్లాడేటటువంటి మాటలలో కూడా ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సత్యము అసత్యము అనేటటువంటి ఆ విషయాలలో కొద్దిగా బేరీజ్ కనుక వేసుకోగలిగితే మాట్లాడేటటువంటి మాటలలో సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా రెండవ స్థానంలోకి కేతు వచ్చినప్పుడు సింహరాశి వారిలో లోభగుణం అనేది పెరుగుతుంది, చాలా లోభగుణం పెరుగుతుంది. అంటే అనవసరమైనటువంటి వాటిలో ఖర్చు పెట్టడం, అవసరమైనటువంటి వాటిలో ఖర్చు పెట్టకపోవటం, ఇవి ఎక్కువగా పెరుగుతుంది. ఇటువంటిది చేయకూడదు. రెండవ రాశిలోకి కేతువు ఎప్పుడైతే వస్తాడో మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే, మీకంటే పెద్దవాళ్లను, అంటే తండ్రి వయసు ఉన్నటువంటి వారిని, తాత వయసు ఉన్నటువంటి వారిని, ముత్తాత వయసు ఉన్నటువంటి వారిని ఎక్కువగా, అంటే పెద్దవారికి ఎక్కువగా సహకరించాలి, పెద్దవారికి దాన ధర్మాలు చేయాలి, పెద్దవారి యొక్క అవసరాలు
ఏవైతే ఉంటాయో తెచ్చాలి. లేదా మీ తాతగారు కానీ తండ్రి గారు కానీ లేదా వారి ముత్తాతగారు కానీ ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి అవసరాలను కనుక తీరిస్తే కేతువు పూర్తిగా తృప్తి చెందుతాడు. కారణం ఏంటంటే కేతువు మోక్షకారక గ్రహం. అటువంటి అంటే పెద్దవాళ్లకు లేదా అనాథ శరణాలయాలు కానీ వృద్ధాశ్రమాలకు కానీ మీరు ఏదైనా దాన ధర్మాలను కనుక చేస్తూ ఉన్నట్లయితే తద్వారా కేతుగ్రహం అనేటటువంటిది పూర్తిగా శాంతిస్తుంది. కేతుగ్రహం ఎప్పుడైతే శాంతిస్తుందో సింహరాశిలో ఉండేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి రాజయోగం కూడా కలిగే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది. ఇక్కడ ఈ రెండవ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఉన్నప్పుడు మరొకటి ఏమిటంటే ధనం కనుక ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఫినాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ముందు వెనక పడుతూ ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక ఇల్లు కొనేస్తారు, తద్వారా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, కటకట్లాడేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ రాశి వారికి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రెండవ స్థానంలో కేతుకు వచ్చినప్పుడు సంపాదన ముఖ్యమే కానీ సంపాదన కన్నా కూడా బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు చాలా ఇంపార్టెంట్ అనే విషయం సింహరాశి వారు తెలుసుకోవాలి. అలా కనుక లేకపోతే కొద్దిగా రిలేషన్స్ అనేటటువంటివి బాగా దెబ్బతింటూ ఉంటాయి. ముఖ్యంగా సింహరాశిలో ఉండేటటువంటి వారికి ఎవరైతే రాహుకేతు గ్రహాల మీద కనుక శనిగ్రహం యొక్క ఇంపాక్ట్ కనుక ఉన్నా, కేతువు రెండవ స్థానంలోకి రాహు అష్టమ స్థానంలోకి వచ్చినా ఖచ్చితంగా విదేశీ యోగం కలుగుతుంది. ప్రస్తుతం కనుక తీసుకుంటే ప్రపంచం అంతా ఒక కుక్కురామంలాగా గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా లేదు. అలానే సింహరాశి వారు ఏదైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటే అటువంటి వారికి కేతువు బాగా సహాయం చేస్తాడు. అటువంటి వారి కేతువు కనుక సహాయం చేయాలంటే చిన్నపిల్లలకు కనుక స్వీట్లు కనుక పంచిపెట్టినట్లయితే, అంటే 12 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి బాలికలకు ఆడపిల్లలకు కనుక స్వీట్లు పంచిపెట్టినట్లయితే తద్వారా ఉన్నత విద్య కోసం కానీ విదేశీ యోగానికి కానీ సంపూర్ణమైనటువంటి అనుకూలతను ఇక్కడ ఈ రాశి వారికి కేతువు కలిగిస్తాడు. కానీ కేతువు రెండవ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఊహించినటువంటి తలనొప్పులు కూడా కలుగుతూ ఉంటాయి, కోర్టు కేసులు కలుగుతూ ఉంటాయి, చేసేటటువంటి ఉద్యోగంలో కొద్దిగా మనశ్శాంతి కరువు అవుతూ ఉంటుంది, అధికమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది, కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలానే కుటుంబ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే ప్రతిరోజు ఖచ్చితంగా నుదుటి మీద కుంకుమ ధరించాలి. కుంకుమ ధరించడం వలన ఎదుటివారి యొక్క దృష్టి ముందు మీ మీద ఉండదు, కుంకుమ మీద ఉంటుంది. కాబట్టి తద్వారా నరదృష్టి నుంచి కూడా సింహరాశి వారు దూరం అవుతూ ఉంటారు. మరొకటి ఏమిటంటే తరచుగా అంటే నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఏదైనా పుణ్యక్షేత్రం యొక్క దర్శనం చేయటం అనేటటువంటిది కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఆడపిల్లలకు మిఠాయిలు పంచిపెట్టడం వలన కూడా సత్ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు పేదవాళ్లకు శనగలు కనుక పంచిపెట్టినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి రెండవ స్థానంలో కేతువు ఉండటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. తద్వారా మనం చేయవలసినటువంటి అంటే ఏదైనా సమస్య కలుగుతున్నప్పుడు చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి పరిహారాలు. ఇంకా ఎవరైనా సరే ఈ రాహుకేతు గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు గత 18 రోజుల నుంచి అంటే 18 రోజుల ముందు నుంచే దాని యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎవరైనా ఇంకా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్టయితే ఒకసారి దోషం ఎక్కడుందో తెలుసుకుని దాని తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. వాస్తవంగా ఈ ఇంపాక్ట్ ఎప్పుడు కలుగుతుందంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా కేతువు రెండవ స్థానంలోనే ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ కేతువుకు సంబంధించినవి కానీ రాహువుకు సంబంధించినవి కానీ కనుక అయినట్లయితే అటువంటి సందర్భంలో కూడా కొద్దిగా ఎక్కువగా ప్రతికూలతలు కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి జాతక పరిశీలన చేయించుకొని సరైన దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభం.